హాయ్ అమ్మ, కుక్కర్లో ఈజీగా మటన్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. మొదట మ్యారినేషన్ చేసుకున్నాము, తగినంత నూనె వేసాను, అలాగే 1.5 కేజీ మటన్ కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు 1-2 చిన్న ఉల్లిపాయలు, 2 చీలికలు కోసాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పటికప్పుడు నూరుకోండి అమ్మ. మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ పౌడర్ కొంచెం, జాపత్రి 1, షాజీరా, లవంగాయలు, అనాస పువ్వు తగినంత వేసుకోండి, 3 కూడా. అలాగే కొన్ని బిరంజాకులు, మరాఠీ మొగ్గ, పచ్చిమిర్చి. నా దగ్గర నెయ్యి లేదు, అందుకని మేగడ కొంచెం వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ఎప్పుడైనా మీరు వేసుకొని చూడండి అమ్మ. చిన్న పీసు బటర్ కూడా వేస్తున్నాను, కుకింగ్ బటర్. 1 స్పూను కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి మొత్తం 1.5 కేజీ మటన్ని ఒక 1 అవరు మ్యారినేషన్ చేద్దాం. మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, వేసేయండి. ఒక్కసారి కలిపేసి ముదురు మటన్ అయితే 3 విజిల్స్, లేతదైతే 2 విజిల్స్ రానివ్వండి. 3 లోటాలు బియ్యానికి 3 లోటాలు కొబ్బరి పాలు పోసా, 2 కొబ్బరికాయల పాలు తీసి పోసా, చిక్కటి పాలు 1 1/2 చొప్పున అంటే ఇంకొక 1.5 పోయాలి. సరే, 1 ఈ నీళ్ళు ఉన్నాయి, పులుసు 1 లోట, అలాగే ఇంకొంచెం ఎంత ఉన్నాయో చూద్దాం. నాలుగున్నరకి కొంచెం తక్కువైనవి, కొంచెం నీళ్లు తీసుకొని వస్తాం. 1/2 లోట కూడా పోసేద్దాం. 3 లోటాలు బియ్యానికి 4.5 లోటాలు నీళ్లు కానీ పులుసు కానీ కొబ్బరి పాలు కానీ 4.5 పోసాం. ఈ మటన్లో ఈ పాలు, నీళ్లు, పులుసు అన్నీ కలిపి పోసేద్దాం. ఒక్కసారి ఒక్క పొంగు రానివ్వాలి, ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. కొబ్బరి పాలు ఇలా మసులుతున్నాయి కదా, నానబెట్టి వడకట్టుకున్న బియ్యాన్ని వేసేద్దాం. అలాగే తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసేయండి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 కిలో బియ్యానికి మీడియం సైజు ఉన్న 1 కట్ట పుదీనా వేసా. తిప్పుదాము, ఇంకొకసారి కూడా మీరు ఉప్పు కారాలు చూసుకోండి. కారం తక్కువైతే 1-2 పచ్చిమిరపకాయలు కోసి వేసుకోవచ్చు, ఉప్పు అంటే యాడ్ చేసుకోవచ్చు కదా. వేసాం కదా, మూత పెట్టేసేద్దాం. 1 విజిల్ హై మీద పెట్టండి, సరిపోదు. అయిపోయింది, తీసేస్తున్నాను. ఎప్పుడైనానమ్మా పలావు ఖచ్చితంగా తిప్పాలి, లేకపోతే వేరే గిన్నెలోకి మార్చుకోవాలి, లేకపోతే శుద్ధగా అయిపోద్ది. ఇలా ఒక్కసారి పైన పైన అలా తిప్పండి. వేరే గిన్నెలోకి కనుక మనం షిఫ్ట్ చేసుకుంటే అది చాలా కరెక్ట్. వడ్డిచ్చేస్తున్నాను. వడ్డిచ్చేసుకొని కొంచెం మటన్ పులుసు పక్కన వేసుకొని తినేసేయండి.